అందరికీ నమస్కారం దిస్ ఇస్ డాక్టర్ అర్చన కన్సల్టెంట్ క్యాన్కాలజిస్ట్ ఫ్రమ్ రాఘవి హాస్పిటల్ టుడే విల్ టాక్ అబౌట్ వైట్ డిశ్చార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్ అని ప్రతి ఒక్క ఫీమేల్కి ఉన్న స్మాల్ ఇష్యూయే కానీ ఎప్పుడు రావాలి ఎప్పుడు కలవాలి డాక్టర్ని ఎప్పుడెప్పుడు అవసరం లేదు అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం వైట్ డిశ్చార్జ్ ప్రతి ఒక్క ఫీమేల్కి దెర్ ఇస్ లిటిల్ అమౌంట్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ ఎస్పెషలీ బిఫోర్ పీరియడ్స్ బిఫోర్ ఇంటర్కోర్స్ Or uh, during the time of ovulation. So, when should a patient consult a gynecologist? When there is smell, when there is itching, when there is heavy, copious, watery, curdy, greenish in color, white discharge. Then the patient has to come to a gynecologist for consultation. So, this has to be treated. There are three types of infections in white discharge could be fungal, could be uh, bacterial, or could be vaginal infections. Based on all this, they have to come to the gynecologist, get it examined, and get it treated. During examination of a female patient, it is always advisable to go for a pap smear. Pap smear and a test, a female after 21 years change call. 21 to 65 years work, they have to get it done at least every 3 years until 3 tests have come negative. Then only the pap smear can be told it is negative. So, when should a pap smear be done?

సో దీనివల్ల ఏంటంటే ఒకవేళ ఏమన్నా క్యాన్సర్కి వచ్చే మార్పులు కానీ ఏమైనా అట్లాంటివి ఏమన్నా కనిపిస్తే ముందే మనం డిటెక్ట్ చేసి దాని ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అందుకు ప్రతి ఒక్క ఫీమేల్ షుడ్ గో ఫర్ అ ప్యాప్సిమియర్ ఈ పాప్సిమియర్లో కూడా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా తెలుస్తుంది దానివల్ల వీ కెన్ గెట్ ఇట్ ట్రీటెడ్ అండ్ ఫ్యూచర్లో ఇలాంటి చేంజెస్ క్యాన్సర్ లాంటివి ఏమీ రాకుండా మనం ముందే డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయొచ్చు ఇంకొక విషయం ఏంటంటే పాప్స్మియర్ అనేది నేను చేయించుకోవచ్చా పెయిన్ఫుల్ ఉంటుందా లేకపోతే ఇలా చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా రేపు నా ఫ్యూచర్లో అనేది చాలామంది డౌట్స్ ఉంటాయి ఆ ప్యాప్స్మియర్ తీసినప్పుడు ఏంటంటే చాలా చాలా లిటిల్ పెయిన్ ఉంటుంది ఎనస్టీషియా అయితే ఏం అవసరం లేదు ఓపీ ప్రొసీజర్లో చేయొచ్చు పాప్స్మియా తీసేటప్పుడు ఏంటంటే లైట్గా పుల్ చేసినట్టు లాగినట్టు అని ఒక ఫీలింగ్ ఒక్కటే ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఏం పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ అయితే అబ్సల్యూట్లీ నథింగ్ జీరో అనే చెప్పొచ్చు ప్యాప్స్మియర్ తీసేటప్పుడు ఏంటంటే యూ నాట్ అప్లై ఎనీ జెలీ అండ్ వీ షుడ్ టేక్ ద ప్యాప్స్మియర్ పాప్స్మియా తీసేటప్పుడు ఏంటంటే ఆ టెస్ట్ రావడానికి ఒక త్రీ టు ఫోర్ డేస్ పట్టచ్చు ప్యాప్స్మియర్లో ఏమైనా అనుమానం ఉంది ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉంది అంటే కాల్పో కాల్పోస్కోపిక్ గైడెడ్ బయోప్సీ అని ఇంకొక రకమైన టెస్ట్ ఉంటుంది అది కూడా ఓపీడీ ప్రొసీజరే కాల్పోస్కోపీ ద్వారా ఏంటంటే అది ఒక మెషిన్ ఉంటుంది మెషిన్తో అక్కడ మనం సర్వీక్స్ అనేది క్లియర్గా ఎగ్జామిన్ చేయొచ్చు ఎగ్జామిన్ చేసినప్పుడు దాంట్లో వేరే రకాల మార్పులు ఏమైనా ఉన్నాయా ఇంకా ఎక్కువ ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఓపీడీలోనే మనం కళ్ళతో చూసి మనం డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి అప్పటికప్పుడే అవసరం ఉంది అప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు లేదంటే కొన్ని రోజులు పోయాక ఇన్ఫెక్షన్ ట్రీట్ అయ్యాక ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఆర్ నెక్స్ట్ వేరే ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా అని ముందే సో కాల్పోస్కోపి గైడెడ్ బయాప్సీ అంది నెక్స్ట్ ఫామ్ ఆఫ్ పాప్స్మియర్ ఇవన్నీ తీసుకుంటే ప్రతి ఒక్క గైనకాలజిస్ట్ అడ్వైజ్ చేసేది అండ్ ఎవ్రీ పేషెంట్ షుడ్ గో ఫర్ అప్స్మిర్ అట్లీస్ట్ ఫర్ మినిమం నెక్స్ట్ కమింగ్ టు సర్వైకల్ వ్యాక్సిన్ సర్వైకల్ వ్యాక్సినేషన్స్ అంది నైన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కెన్ బి గివెన్ నవ డేస్ సర్వైకల్ క్యాన్సర్ అనేది మోస్ట్ సెకండ్ మోస్ట్ కామన్ అయిపోయింది ఫస్ట్ బీయింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ So, cervical cancer is the only cancer which has a vaccine and can be prevented. So, it is best to be taken at the age of 9 to 26 years when there is 90% protection. From 26 to 45 years, it is 70 to 80% protection. There are few strains caused by virus, human papilloma virus which can be prevented by this vaccine. There are two types of vaccines. One is Cervavac and other one is Gardasil. Cervarix protects against HPV 6, 11, 16, and 18, and Gardasil also protects against 6, 11, 16, and 18. In addition, Gardasil 9 is also available, where there are nine strains of uh, human papillomavirus which can be prevented. So the dosage schedule is three doses: first dose, followed by two months later, followed by six months later from the first dose. So it is total of three doses. There are absolutely no side effects, very few side effects, a little giddiness, uh, light heartburn, headache can be expected, little fever can come. But absolutely, many of the patients have not reported any of the side effects. So, I request everyone to please come ahead and take this cervical cancer vaccine and can be prevented future, in the future by taking this vaccine, as we only females have this provision of taking the cancer for the vaccine. So, cancer can be prevented with this vaccine. Thank you.